దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై గత 41 రోజులుగా నిరసనను చేపడుతున్న అక్కడి జూనియర్ డాక్టర్లు ఒక మెట్టు దిగొచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చుతామని సీఎం మమతా బెనర్జీ అంగీకరించడంతో సమ్మెను పాక్షికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నుంచి అత్యవసర వైద్య సేవలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఓపీడీలో విధులకు మాత్రం దూరంగా ఉంటామని, హత్యాచార ఘటనపై తమ నిరసన కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ను అత్యాచారం చేసి ఆపై అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు, నర్సులు గత 41 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నో సేఫ్టీ, నో డ్యూటీ, వి వాంట్ జస్టిస్, జస్టిస్ టు కోల్కతా డాక్టర్ అంటూ సోషల్ మీడియాలో సైతం హ్యాష్ ట్యాగ్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ దారుణమైన ఘటనకు నిరసనగా ఆగస్టు 9వ తేదీ నుంచి జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. పలు దఫాలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీరితో చర్చలు జరిపినప్పటికీ తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. గురువారం మమతా సర్కార్ మరోసారి జూనియర్ వైద్యులతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో తమ డిమాండ్లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రేపటి నుంచి పాక్షికంగా విధులకు హాజరవుతామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో తాము విధుల్లో పాల్గొంటామని, అవుట్ పేషెంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని జూనియర్ వైద్యులు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే తిరిగి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని స్వాస్థ భవన్ ఎదుట నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తివేస్తామని తెలిపారు. ఇవాళ భారీ ర్యాలీ నిర్వహిస్తామని జూనియర్ వైద్యులు చెప్పారు.